దేశ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి సంబంధించిన చర్యలు ఎవరు ది బెస్ట్ గా తీసుకున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. అంటే మన తెలుగు రాష్ట్రాల వరకు పోలిస్తే కేసీఆర్ గారు ఒక పక్క, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇక ప్రధాని నరేంద్ర మోడీ, అంటే దేశవ్యాప్తంగా ఈ ముగ్గురులో ఎవరు ది బెస్ట్ అనిపించుకున్నారు అనే దాని మీద ఒక సర్వే చేసింది ఒక సంస్థ, అది కూడా గావ్ కనెక్షన్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొన్ని అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అంటే కొంతమంది ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఎవరు మంచి సర్వీసులు అందించారు అనే దాని మీద ఈ సర్వే కొన్ని ఈ సర్వే ద్వారా కొన్ని నిజాలు కూడా బయటకు వచ్చినాయి. కరోనాను కట్టడి చేయడంలో ఎవరు చర్యలు అద్భుతంగా ఉన్నాయి, ప్రజలకు నచ్చినాయి అనే దాని మీద, అంటే కోవిడ్పై పోరాటానికి సంబంధించి ప్రధానంగా మోడీ సర్కార్ తీసుకున్న చర్యలకు 74% మంది గ్రామీణ జనం మద్దతు తెలిపారంటే ఈ విషయాన్ని గావ్ సంస్థ వెల్లడించింది తన చేసిన సర్వే ద్వారా. అంటే మోడీ గారు తీసుకున్న చర్యలతో సంతృప్తి చెందిన 74% మంది గ్రామీణుల్లో 37% మంది బాగా, అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారంట. మరొక 37% మంది యావరేజ్, పర్వాలేదు బాగానే ఉందని చెప్పి చెప్పడం. మరొక 14% మంది అయితే మాత్రం కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేశారంట, మాకు ఇంకా సేవలు అందుంటే బాగుండే. ఇంకా మిగిలిన ఒక 6% మంది మాత్రం పూర్తిగా అసంతృప్తి, కంప్లీట్గా అసలు ఏం బాగాలేదు అన్నారంట ఒక 6% మంది. సో కరోనాకు సంబంధించి చాలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకున్న నేపథ్యంలో అక్కడ తీసుకున్న చర్యలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందనే దాని మీద 78% మంది గ్రామీణ ప్రజలు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారంట. అలాగే ఈ కరోనా సంక్షోభంతో కొందరు ఈ కరోనా లాక్డౌన్ సంక్షోభం నేపథ్యంలో చాలామంది భూములు అమ్మేసుకున్నారంట, ఆస్తులు అమ్మేసుకున్నారంట, చివరికి సెల్ ఫోన్లు, వాచీలు కూడా అమ్మేసుకుని తిండి కోసం ఇంట్లో ఉన్న చాలా చిన్న చిన్న సామాన్లను కూడా సైతం అమ్ముకునే డబ్బులు లేక సంపాదన లేక ఆ పట్టుకూటి కోసం చాలా అవస్థలు పడ్డారు అనే అంశాలు కూడా ఈ సర్వేలో బయటకు వచ్చినాయంట. చాలామంది అప్పులు పాలైపోయారు, ఎదిరింటి వాళ్ళ దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర అప్పులు ఎవరిస్తే వాళ్ళు అధిక వడ్డీలకు తీసుకున్న తర్వాత తీరుద్దాంలే, బతుకుంటే ఎలాగైనా తీర్చుకొచ్చాను, అప్పులు తిని మరీ అప్పులు చేసి మరీ తిని బతికారు అనేది కూడా ఈ సర్వేలో ఆసక్తికరంగా వెలుగు చూసిన అంశం అంట. అయితే ఇది జాతీయ స్థాయిలో ఈ సర్వే జరిగింది కాబట్టి ఒక రకంగా మోడీ గారు తీసుకున్న చర్యల మీద 71% మంది సంతృప్తిగా ఉన్నారనేది. ఇక ఎక్కువగా వార్తల్లోకి ఎక్కిన వలస కూలీల అంశం పైన కూడా జనం స్పందించారంట. వలస కూలీల విషయంలో మోదీ సర్కార్ తీసుకున్న చర్యల మీద 73% మంది సంతృప్తి వ్యక్తం చేశారట. వారిలో 29% మంది చాలా బాగుందంటే 44% మంది పర్వాలేదన్నారంట. ఇక ఈ సర్వే గణాంకాలు చూసుకుంటే కనుక మే 30 నుంచి జూలై 16 వరకు 25371 మందిని, అంటే 25371 మందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటే, ఒక రకంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఈ అంశాలన్నీ బయటకు వచ్చినాయి. అంటే మొత్తం 23 రాష్ట్రాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లోని 179 జిల్లాల్లో, దేశంలో మొత్తం 23 రాష్ట్రాల్లోనూ అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లోని 179 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వెల్లడైన ఫలితాలు మొత్తం మీద మోడీ సర్కారు, అంటే దేశవ్యాప్తంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ సర్కారు మంచిగా పరిపాలించింది, మంచి నిర్ణయాలు తీసుకుందని మోడీ సర్కారు మీద, ప్రధాని మోడీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు అనేది ఈ సర్వే యొక్క సారాంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.